ना कुड़की कोटल संबंधा चड़गटे चालक पोदे दरिद्रोहन चूपस्वा पोदे काफी इच्छी पड़कने वरक सेवल्जी पड़कने मुझे काल्लू पिछकी काका पड़दावेमो नी पप्पल ना दर उड़कवे इलगे पड़क कागने का ఇంటి కోడల్నైపోయారని సంబరపడిపోతున్నావేమో నీ జాతర నేను చేస్తానే చూడు నాన్న చూడు నువ్వు చనిపోయిన దగ్గర నుంచి నా శరీరాన్ని పాములతో కరిపించుకొని విషంగా మార్చావు ఇప్పుడు నన్ను ఏ పాము కరిచినా నేను చావను నాగుల కోనలోని నాగు చేతిలో నువ్వు దిక్కులేని చావు చచ్చావు నిన్ను చంపి ఆ నాగు నన్ను దిక్కులేని వాణ్ణి చేసింది పాము పగ పాతికేళ్ళు అంటారు కానీ నేను పాతికేళ్ళుగా పెంచుకున్న నా పగ ఆ నాగును చంపి తీర్చుకుంటాను నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను చంపిన నాగును అంతం చేయాలని వెళ్ళి ఓడిపోయి వచ్చాను అయితే వెంటనే దాన్ని రప్పించి మసి చేయమంటావా వదు దాన్ని నేనే చంపాలి అయితే నన్నేం చేయమంటావు నన్ను నీ శిష్యుడిగా చేర్చుకొని నీ క్షుద్ర విద్యలన్నీ నాకు నేర్పించు అప్పుడు నేను ఆ నాగును బంధించి చంపి నా పగ తీర్చుకుంటాను అలాగే వచ్చే అమావాస్య ఆదివారమే నీకు మంత్రోపదేశం చేస్తాను శుభం లక్ష్మీ నేను అర్జెంట్ పని మీద సిటీ వెళ్తున్నాను మధ్యాహ్నం భోజనానికి రావట్లేదు నా కోసం ఎదురు చూడొద్దు ఓకే వస్తాను సత్యమా సత్యమా ఏటి నంబరు ఏమే రాగానే మాకు టిఫిన్ వడ్డించాలి తెలీదా ప్రదాని పిలవాలా వడ్డించో అమ్మగారు ఈ రోజు నాగుల చవితండి పొట్టలో పాలు పోసాక పొట్టలో పోయాలండి లేకపోతే పొట్టకి తిప్పలు తప్పవండి ఈ ఒక్క రోజన్నా ఉపవాసం ఉండి ఏయ్ ఇలాంటి చాటస్తప్ మాటలు చెప్పకుండా నోరు మూసుకొని టిఫిన్ పెట్టు సింగారించుకొని బయలుదేరావ్ ఎక్కడికి పుట్టింటికేమో నేను మొహానికి పుట్టిల్లు కూడాను గుడికెళ్తున్నాను అత్తయ్య అబ్బా పొద్దున్నే అలంకరించుకొని గుళ్ళు గోపురాలు తిరిగితే ఇక్కడ పనులెవరు చేస్తారే గుడి నుంచి రాగానే చేస్తా ఆహా నువ్వు వచ్చే వరకు వంటింట్లో పాచంట్లు ఉతకాల్సిన బట్టలు అన్ని అలాగే ఉండాలన్నమాట అవన్నీ పూర్తి చేసి బయలుదేరు అమ్మగోనే వనకండమ్మా ఆ పనులన్నీ నేను చేస్తానమ్మా నాగుల కోన నుంచి నాగదేవతను తీసుకొచ్చి ఊరికి ఉపకారం చేసిన దేవతమ్మా పైగా ఊళ్ళో జనాలందరూ ఆవిడ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా ఆవిడ నెల్లియండమ్మా నిన్ను మా విషయాల్లో కలవ చేసుకోద్దన్నానా
ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే పర్లో నుంచి తీసేస్తాను. సత్యం ఏమనకండి, నేను గుడి నుంచి రాగానే చేసేస్తానుగా. ఆగా, మా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. మాకన్నా గుళ్ళు గోపురాలే ఎక్కువ అన్నమాట. నువ్వు ఉపవాసం ఉండి మేమంతా తింటున్నాం కదా అని నువ్వు చెప్పలేక దాంతో చెప్పిస్తావా? అక్కడ నీవేద పెద్ద భక్తురాలి అయినట్టు ఇక్కడ అన్నీ తీసుకెళ్లి నాగమ్మకు తినిపిస్తావన్నమాట. చెత్త చెత్త, ఉపవాసం అంట ఉపవాసం, ఇదేదో దేవత అయినట్టు మేమంతా దయ్యాలం అయినట్టు. నువ్వేమిటే మధ్యలో అడ్డొచ్చావంటే చంపేస్తారు అవతలకి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా పెడతావు, నీ నాగమ్మ తల్లి నిన్ను ఎలా కాపాడుతుందో. ఇలాంటి దుర్మార్గం ఎక్కడ చూడలేదమ్మా. నీ అన్ని మనసులు ఎట్టుకోకుండా తొందరగా గుడికెళ్ళనమ్మా, ఆలస్యం అయిపోతుంది. ఎలా వెళ్ళనే నాగమ్మ తల్లికి పాలు పోయకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదు. ఈరోజు నాగుల చవితి, ఎలా వెళ్ళను? అమ్మగారు మీరు కావాలని తినలేదు కదమ్మా, ఆళ్ళే బలవంతంగా తినిపించారు. ఆ పాపం అంతా ఆళ్ళదేనమ్మా, అంతా నాగమ్మ తల్లికి తెలుసు. గుళ్ళో మొత్తేదులంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బయలుదేరనమ్మా. ఏ నాగలక్ష్మి, ఇంత ఆలస్యమైంది? పొద్దుటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు. మా పూజలు కూడా అయిపోయాయి. ఇంట్లో అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది. ఏమీ అనుకోకండి. పర్వాలేదులే, నీ సంగతి మాకు తెలీదా? ఏమాత్రం వీలైనా త్వరగా వచ్చేదానివిగా. నువ్వు పిలిస్తే గాని నాగదేవత రాదు కదా, నువ్వు కూడా పూజ చేసి నాగమ్మ తల్లితో మా అందరికి పసుపు కలిపించు. అలాగే. అమ్మ నాగమ్మ తల్లి, ఈ ఊరిని 10 కాలాల పాటు చల్లగా ఉండేట్టు దీవించు తల్లి. మా అత్తగారు తోడికోడళ్ళు నీకు పూజ చేయనందుకు మన్నించి వాళ్ళని కూడా ఆశీర్వదించు తల్లి. అమ్మా, మా ఊరి ఆడపడుచులకు పసుపు కుంకుమలిచ్చి సౌభాగ్యవతులుగా దీవించు తల్లి. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నా బెంగంతా నీ గురించే. ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, తింటున్నావో లేదో అని ఒకటి ఆలోచన. వచ్చి చూద్దా ఉంటే ఏమంటావో అని భయం. కన్న తల్లిని కూడా చూసుకోలేకపోతున్నాను. నా గురించి నువ్వేమీ బెంగపెట్టుకోకమ్మా. 4 ఇళ్లలో ఎక్కడ పని చేసుకున్నా నాకు గడిచిపోతుంది. పైగా నీ పేరు చెప్పి నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారు. వస్తానమ్మా. అలాగే. ఇక మీరేమి చెప్పొద్దు, పండక్కొస్తున్నారు అంతే. అత్తయ్య ప్రసాదం తీసుకోండి.
అక్కా, ఈ పసుపు కుంకుమ గాజులు నాగమ్మ దేవించి ఇచ్చినవి. మీ ఇద్దరు బొట్టు పెట్టుకుని ఈ గాజులు వేసుకోండి. సౌభాగ్యం చల్లగా ఉంటుంది. ఏ లేకపోతే ఉండదా? నాగమ్మ తల్లి మన ఊరిలో వెలసిన దగ్గర నుంచి మన ఊరికి ఎంతో మేలు జరిగింది. ఆ నాగమ్మ నమ్ముకుంటే ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనూ వైధవ్యం కలగదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను విధవరాలని వెక్కిరిస్తున్నావా? నిన్నలా అల్లి పెసరట్టు చూడు. ఆగు, నువ్వు వడ్డిస్తున్నావేటి? అదేది ఎవరమ్మా? పది మనిషి నాగమణి కూతురు. సత్యమా? నువ్వు వెళ్ళు, నేను వడ్డిస్తాలే. చూడు, ఈ రోజు నుంచి ఇంట్లో మీ అమ్మ చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య. పచ్చడి ఎవరు చేశారు? నేనే చేశాను అత్తయ్య. వెళ్ళి కారం డబ్బా పట్రా. కారం తక్కువైందా? వెళ్ళి పట్రామన్నారా? మోదరి, ఏమి మేము నీకు మనుషులా కనిపిస్తున్నావా, పశువులా కనిపిస్తున్నావా? పచ్చడిలో గొడ్డు కారం వేస్తావా? నిన్ను మళ్ళీ ఇంకెప్పుడైనా కారం ఎక్కువయ్యిందో నీ రెండు కళ్ళు ఉండవు. జాగ్రత్త. కారం సరిపోయింది, చక్కగానే ఉంది. అంటే కావాలని సాధిస్తున్నారన్నమాట.